హాయ్ అండి, నమస్తే. మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్లు చూసాం, తర్వాత లోక్సభ ఎలక్షన్లు చూసాం, కానీ ఆ ఓటర్లు వేరు. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో మళ్ళీ వస్తున్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మనం చూస్తున్నాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఏంటి? అసలు ఈ ఎమ్మెల్సీ గెలిచినాక చేసేది ఏంది? ఇంతకుముందు గెలిచిన వాళ్ళు చేసింది ఏంటి? అసలు ఈ ఓటు చాలా ముఖ్యమైన ఓటు, ఎందుకంటే మిగతా ఎన్నికలకి ఈ ఎన్నికలకి కంప్లీట్ డిఫరెంట్. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు పట్టభద్రులకి ఎలాంటి భరోసాను ఇవ్వనున్నారు? మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ శేషు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ చెప్తాం సార్. నమస్తే. ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూస్తున్నాం, దాదాపు మిగతా ఎలక్షన్స్లలో ఎలాగైతే ఓటర్ని ప్రలోభ పెట్టే పరిస్థితులు ఉంటాయో సేమ్ యాజ్ ఈజ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తున్నాం మనం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్. యా యోగి, ప్రలోభాలను కొద్దిగా పక్కన పెడితే కేంద్రంలో లోయర్ హౌస్, అప్పర్ హౌస్ ఉంటాయి. అప్పర్ హౌస్ అనేది రాజ్యసభ, లోయర్ హౌస్ అనేది లోక్సభ. అట్లాగే రాష్ట్రంలో కూడా వచ్చేసి లోయర్ హౌస్, అప్పర్ హౌజెస్ ఉంటాయి. ఇక్కడ అప్పర్ హౌజ్ అంటే విధాన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. లోయర్ హౌజ్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలను ఎన్నుకునేది, ఎమ్మెల్సీలను ఎన్నుకునేది. అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో మళ్ళీ ఈ లోయర్ హౌస్, అప్పర్ హౌజెస్ విధానాన్ని పునర్ధరించారు, అంటే శాసన మండలిని పునర్ధరించారు 2007లో. అంటే జరిగిన పరిణామం ఏంటి అని అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసన మండలి ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్కి అప్పర్ హౌజ్ అంటే శాసన మండలిలో బలం ఉండే, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి విధానాలన్నింటినీ కూడా శాసన మండలిలో రోషే ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యులు, ఎమ్మెల్సీలు అడ్డుకునేటటువంటి వాడు. అంటే ఒక రకంగా ఎన్టీ రామారావు గారు చేయాలనుకున్నటువంటి పనులకు ఈ శాసన మండలి అడ్డుపడుతుందని ఎన్టీ రామారావుకు చికాకు పుట్టి శాసన మండలిని రద్దు చేసింది. శాసన మండలి రద్దు అయిన తర్వాత మళ్ళా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఎన్నికల సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము శాసన మండలిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 2007లో తెలంగాణలో కూడా శాసన మండలిని పునరుద్ధరించడం జరిగింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రాలు విభజన అయిన తర్వాత కూడా అటు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని కొనసాగిస్తున్నారు, ఇటు తెలంగాణలో కూడా శాసన మండలిని కొనసాగిస్తున్నారు. అక్కడ కూడా ఎన్టీ రామారావుకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైందో, జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. తను కూడా శాసనసభలో ఒక రిజల్యూషన్ చేశాడు. ఏం చేశాడంటే, ఈ శాసన మండలిని రద్దు చేస్తానన్నాను, కానీ అది రద్దు కాలేదు. అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఉంది, తెలంగాణలో శాసన మండలి ఉంది, దేశవ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాలతో పాటు మరొక 4 రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది. మహారాష్ట్రలో మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంది, యూపీలో ఉంది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు ఉంది. యా ఎందుకు మిగతా రాష్ట్రాల్లో శాసన మండలి లేనిది, మన 6 రాష్ట్రాల్లో ఏంది? అంటే రాజ్యాంగంలో ఒక ఫెసిలిటీ ఉంది, 169వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలు తమ అవసరం ఉంటే ఎగువ సభని పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు ఇష్టం అనండి, ఇది కంపల్షన్ కాదు. ఇక్కడ సెంట్రల్లో మాత్రం రాజ్యసభ, లోక్సభ ఉండటం అది కంపల్షన్. అయితే రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక ఫెసిలిటీ ఇచ్చింది రాజ్యాంగం. ఏంటి అని అంటే, 169వ ఆర్టికల్ ప్రకారంగా మీరు ఎగువ సభలను ఏర్పాటు చేసుకోవచ్చు అని. కొన్ని రాష్ట్రాలు ఏంటి అని అంటే, ఎగువ సభలను ఏర్పాటు చేసుకోవటం ఆర్థిక భారంగా భావించటం ఒకటి, అక్కర్లేదు అనుకున్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఎగువ సభలు కూడా పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టారు. అటు కర్ణాటకలో ఉంది, అటు మహారాష్ట్రలో ఉంది, యూపీలో ఉంది, బీహార్లో ఉంది, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉంది. ఇది పునర్ధరణ అయినటువంటి దీని 2007లో పునర్ధరణ అయిందని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా విధాన మండలిని కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకి వచ్చింది ఏంటి అని అంటే, మన దగ్గర విధాన మండలికి 40 మంది ఎమ్మెల్సీలు అనేటటువంటిది, మన శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి మనకి 40 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటిది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి విధాన మండలికి 40 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవచ్చు. ఈ 40లో కూడా 5 కేటగిరీస్ ఉంటాయి యోగి. 5 కేటగిరీస్లో ఒకటి, 14 మంది శాసనసభ్యుల కోటాలో ఎన్నికవుతారు, మరొక 14 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ 2 కేటగిరీస్, ఈ 2 కేటగిరీస్లో రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు పాల్గొవచ్చు, రాజకీయ ప్రమేయాలు ఉండొచ్చు, కానీ మిగతా 3 కేటగిరీలను సపరేట్గా పెట్టారు. ఇవి రాజకీయాలకు అతీతంగా ఉండాలి,
ఈ మూడింటికి ఒక స్పెషలైజేషన్ ఉంది, దాన్ని కాపాడాలి. కానీ ఎక్కడ కూడా కాపాడబడలేదు. ఆ మూడు ఏంటి అంటే గవర్నర్ కోటా. గవర్నర్ కోటాలో ఆరుగురిని గవర్నరు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయొచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ నామినేషన్ మీద ఎంత గొడవైందో మనకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు దాసోజు శ్రవణ్ని కుర్రా సత్యనారాయణ ఎంపిక చేస్తే ఫార్మేట్ ప్రకారం లేదని గవర్నరు తిరస్కరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఆ ఆరుగురు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండరాదు అనేటటువంటి నిబంధన ఉంది. కానీ దాన్ని పార్టీలు తొంగలదొక్కి క్రియా అది పునరావాస కేంద్రంగా, అంటే శాసన మండలి ఎట్లా తయారైందంటే పొలిటికల్ రీహాబిటేషన్ సెంటర్, రాజకీయ పునరావాస కేంద్రంగా. అంటే వాటి టికెట్ ఎమ్మెల్యేగా ఇయ్యలేని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పర్ హౌస్ శాసన మండలికి ఎమ్మెల్సీలుగా పంపిస్తున్నటువంటి తంతు నడుస్తుంది. తమిళసాయి మాజీ గవర్నర్ గారు దానికి అడ్డుకట్ట వేసింది అనే విషయాన్ని మనం గమనించాలా. అది గవర్నర్ కోటాలో ఆరుగురిని ఎంపిక చేస్తాం. ఇక మిగిలినటువంటి రెండు ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ కోటా నుంచి ముగ్గురిని ఏం చేస్తాం తర్వాత, అది టీచర్స్కి ఓటు వేసేటటువంటి హక్కు అక్కడ ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యమైనది ఆరో ఐదో అంశం ఏంటి అని అంటే పట్టభద్రులు ఎన్నుకునేటటువంటి పట్టభద్రుల కోట. దీనికి మూడు ఉంటాయి, అంటే టీచర్స్ ఎమ్మెల్సీ కోట మూడు ఉంటాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోట కూడా మూడు ఉంటాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోట నుంచి మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మూడు ఇది మన ఉమ్మడి మూడు జిల్లాలను కలిపి నల్గొండ, ఖమ్మము, వరంగల్, ఈ మూడింటిని కలిపి ఒక పట్టభద్రుల నియోజకవర్గంగా చేశారు. ఇట్లాంటివి మూడు ఉంటాయి మొత్తం రాష్ట్రంలో జిల్లాలను కలిపి, ఈ మూడు జిల్లాలకు కలిపి ఒకటి ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గం ప్రాశస్త్యం స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకు 2007లో ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయింది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, 2007లో మనకి ఎప్పుడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగాయి అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వాళ్లే ఎంపికయ్యారు. మొదట 2007లో దిలీప్ కుమార్ ఎంపికయ్యారు, తర్వాత తెలంగాణ కోసం రాజీనామా చేస్తే 2009లో మళ్ళా దిలీప్ కుమార్ ఎంపికయ్యారు, తర్వాత రెండు వేల పదిహేనులో పల్లా రాజశివరెడ్డి ఎంపికయ్యారు, అదే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2021లో కూడా పల్లా రాజశివరెడ్డి గారే ఎంపికయ్యారు. అయితే పల్లా రాజశివరెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జనగామ నుండి గెలవటం వల్ల ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఖాళీ అయింది. ఆ ఖాళీ అయినటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఓటింగ్ జరగబోతున్నటువంటి అంశం ఉంది. అసలు ఈ ఎమ్మెల్సీలుగా అప్పర్ హౌజ్లో ఎవరుండాలా అనేటటువంటి ప్రశ్నలే అనేక సందర్భాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణలోనే కాదు. అసలు అప్పర్ హౌస్కి మీనింగ్స్ ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు రాజ్యసభలోనైనా ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన మండలిలోనైనా ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటైంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపైన, ప్రభుత్వం తీసుకునేటటువంటి విధానాలపైన, ప్రభుత్వం తయారు చేసేటటువంటి పాలసీలపైన అర్థవంతమైనటువంటి చర్చ జరగటానికే ఇలాంటి అప్పర్ హౌజెస్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఈ అప్పర్ హౌజెస్లో ఎవరు ఉండాలా అనేటటువంటి ప్రశ్న, విషయ నిపుణులు, వివిధ రంగాల్లో పనిచేసి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కవులు, సాహితీవేత్తలు, ప్రొఫెసర్లు, తర్వాత పెద్ద పెద్ద విద్యావేత్తలు, ఇట్లాంటి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. అంటే వీళ్ళకి ఒక విషయం పైన విస్తృతమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది, ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలపైన తప్పు ఒప్పులను చర్చించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ అప్పర్ హౌజెస్లో ఉన్నటువంటి ప్రతినిధులకు ఉంటుంది. మరీ ముఖ్యంగా గవర్నర్ కోటాలో వచ్చే ఆరుగురికి, టీచర్ ఎమ్మెల్సీలుగా వచ్చే ముగ్గురికి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా వచ్చేటటువంటి ముగ్గురికి ఇది చాలా బాధ్యత ఉంటుంది. అంటే మొత్తం ఈ 12 మందికి హౌజ్లో ఒక ప్రత్యేకత ఉండాలా, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలా, వీళ్ళందరూ విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలా, నిపుణులు అయి ఉండాలా, రీసెర్చ్ సంస్థల నుండి వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండాలా, యూనివర్సిటీస్ వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండాలా, విద్యార్థి సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండాలా, తర్వాత కవులుగా ఉన్నటువంటి వాళ్ళు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు కదా, మరి అట్లాంటి వాళ్ళ ఎక్స్పర్టైజ్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ ఇంటలెక్చువాలిటీని రాష్ట్రము దేశం ఉపయోగించుకోవాలి కాబట్టి అటు రాజ్యసభలో అక్కడ రాష్ట్రపతి నామినేట్ చేస్తుంటారు, ఇటు రాష్ట్రాల్లో కూడా గవర్నర్ నామినేట్ చేస్తుంటారు, ఇట్లాంటి సెక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా యోగి దురదృష్టం ఏంటంటే మనం చూడాల్సింది, ఇక్కడ కూడా పార్టీల ప్రమేయమే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కానీ, టీచర్స్ నియోజకవర్గాల్లో కానీ, గవర్నర్ కోటాల్లో కానీ రాజకీయాల ప్రమేయం ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 2007లో మండలిని పునరుద్ధరించినప్పుడు పార్టీకి చాలా క్లియర్గా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీకి,
మనము పట్టభద్రుల్లో అభ్యర్థులను పెట్టద్దు, టీచర్ ఎమ్మెల్సీలో మనం పెట్టద్దు క్యాండిడేట్స్ని. ఎందుకనంటే అవి రాజకీయాలకు అతీతంగా ఉండాలనేటటువంటి ఒక సంప్రదాయాన్ని ఆనాడు ముఖ్యమంత్రి పాటించాడు. ఓకే, అదొక గుడ్ సైన్. కానీ అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటారు. ఉండొద్దని నేను అనట్లే, అరే చట్టం కూడా చెప్పదు, చట్టం కూడా చెప్పదు, సంప్రదాయం చెప్తుంది. చట్టానికి సంప్రదాయానికి చాలా తేడా. గతంలో స్వయంగా ఒక సీఎం పాటించండు, బట్ ఇప్పుడున్న సీఎం ఎందుకు పాటించలేకపోతే? నేను పాటిస్తున్నారా పాటించాలని రూల్స్ కాదు ఇక్కడ. ఓ సంప్రదాయం ఉంది, పార్లమెంటరీ సంప్రదాయాలు ఉంటాయి, లెజిస్లేటివ్ సంప్రదాయాలు ఉంటాయి. ఆ సంప్రదాయాలను పార్టీలు పాటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది కదా యోగి. నేను అనేది ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీలలో కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ మళ్ళా మీరు మీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళని పెడితే ఏం ఉపయోగం? నేను అనేది ఒక రీసెర్చ్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మేధావులను, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళను, ఒక వివిధ రంగాలలో నిష్ణాతులు, నిపుణులైనటువంటి, వ్యవసాయ రంగంలో నిష్ణాతంగా పనిచేసినటువంటి వాళ్ళు, కార్మిక వర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా రాజకీయ నాయకులు వస్తే ఇక చర్చ ఏం జరుగుతుంది? ఆ వివిధ పాలసీల పైన అర్థవంతమైనటువంటి సూచనలు ఎక్కడ వస్తాయి? హామీలు ఇస్తున్నారు కదా ఇప్పుడు. ఇది ఇప్పుడు దాదాపు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రచారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క హామీలు ఇస్తున్నారు. 2007 నుండి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు మీరు అక్కడ నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఒక్కసారి తప్ప అందరూ పార్టీ, ఒకసారి ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు ఎంపికయ్యారు మీకు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంపికయ్యారు. ఓ జర్నలిస్టుగా లేకపోతే ఒక ప్రొఫెసర్గా, తర్వాత ఒక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, అనేక సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి అట్లాంటి వ్యక్తులు రావాలా? నేను అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఫిట్ అవుతారు, ఇట్లాంటి వాటికి రావాలి. కానీ తర్వాత క్రమంలో మళ్ళీ నాగేశ్వరరావు గారు కూడా అక్కడ ఓడించినటువంటి సంఘటన చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ కూడా రాజకీయాలు మోపయ్యాయి. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు, రాజకీయాలకు క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవకాశం దొరకనటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఎమ్మెల్సీలుగా ఇక్కడ ఇలాంటి నియోజకవర్గాల్లో తీసుకువేయటం వల్ల పట్టభద్రుల నియోజకవర్గాలలో ఇవాళ రాజకీయాలే పెద్దగా కనపడుతున్నాయి. మరీ ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో 4 సార్లు ఎంపికైనటువంటి వాళ్ళు పాలిటిక్స్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఎంపికయ్యారు. పొలిటికల్ పార్టీస్ నుంచే ఎంపికైనటువంటి సందర్భం ఉంది. ఎక్కడ ఈ నియోజకవర్గ పరిధిలో కోదండ్రాం లాంటి ఒక మేధావి నిలబడితే కూడా మనం ఓడించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. కాబట్టి ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలను పెట్టడంలో ఉన్న ఆబ్జెక్టివ్స్ వేరు, ఈ నియోజకవర్గాల యొక్క ప్రత్యేకత వేరు. కానీ అదంతా పోయి ఇట్లలో కూడా రాజకీయం కనపడటం, రాజకీయం చేయటము ఎంత నీచమైనటువంటి విషయం అంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థలకి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక్కటండి నేను అడుగుతాను, 2007 నుంచి ఇప్పటి వరకు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినటువంటి వాళ్ళు, ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు, కపిల్ వాయి దిలీప్ కుమార్ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇక్కడ పేర్ల ప్రస్తావన కాదు, కానీ వాళ్ళు ఈ పర్పస్లో, అంటే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చెప్పుకైనటువంటి వాళ్ళు పట్టభద్రుల సమస్యలను తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అట్లా పరిష్కారం అయ్యాయా అనేటటువంటి గుండె మీద చేసుకొని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తారు, ఏం చెప్తారంటే రెగ్యులరైజేషన్లో జేఏలు, డిఏలు, పాలిటెక్నిక్ వాళ్ళ రెగ్యులరైజేషన్లో నేనే చాలా కీలకంగా పనిచేసిన అనేటటువంటి విషయాన్ని చెప్తుంటారు. తర్వాత దిలీప్ సార్ కూడా అనేక సందర్భాల్లో నేను ఇది చేశాను అది చేశాను అని చెప్తారు. వాస్తవంగా దీని పర్పస్ ఏంటి? పట్టభద్రులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం. అంటే పట్టభద్రులకు ఏం సమస్య ఉంటుంది? ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రధానంగా ఏంటి అంటే ఈ నియోజకవర్గాలలో జాతీయ విద్యా సంస్థలు కానీ రాష్ట్ర విద్యా సంస్థలు కానీ నెలకొల్పటం, అది జరిగిందా? ఆ పర్పస్ జరిగిందా అనేటటువంటిది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. రేపు గెలవబోతున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ అజెండా ఏంటో చెప్తున్నారా? ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తిన్మార్మల్ అన్న అభ్యర్థిగా పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి అన్నని అభ్యర్థిగా పెట్టారు. అంటే పార్టీలు తీసుకొచ్చి ఒక అభ్యర్థులను బుల్డోజ్ చేసి ఇక్కడ పెట్టారు. వీళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తున్నారంటే పార్టీ ఇంట్రెస్ట్ల మీద పనిచేస్తున్నారు తప్ప నిజంగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో పట్టభద్రుల సమస్యల పైన ఎట్లా పోరాడతారు వీళ్ళు?
పోరాడినటువంటి సంఘటనలు మనకు కనపడ్డాయా? ఒకవేళ అట్లా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించినటువంటి దాఖలాలు చూపెట్టగలరు రవి? నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, తీన్మార్ మలన్ అడుగుతున్నాను, రాకేష్ రెడ్డిని అడుగుతున్నాను, గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని కూడా చాలా స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలిచింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ ఏంటంటే, ఇప్పుడు వరంగల్కి వచ్చేసరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది, మీకు నల్గొండకు వచ్చేసరకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉంది. ఖమ్మానికి లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. ఏం పెట్టారంటే, మేము అధికారంలోకి వస్తే ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు, ఆదిలాబాద్లో యూనివర్సిటీ పెడతాము, ఖమ్మంలో యూనివర్సిటీ లేదు, ఖమ్మంలో యూనివర్సిటీ పెడతామని చెప్పారు. వీళ్ళ మేనిఫెస్టో చూడండి, ఒక్కళ్ళన్న ఈ పాయింట్ పెట్టరా? అంటే నేను పట్టభద్రుల సమస్యలు, పట్టభద్రుల కోసము, పట్టభద్రుల నియోజకవర్గం అని మనం గుర్తుంచుకుంటున్నాం కదా. నా ప్రశ్న స్ట్రైట్ అవే, మీరు ఇప్పుడు ఎన్నికల కోసం ఒక పాంప్లెట్ తయారు చేసుకున్నారు, ఈ పాంప్లెట్లు ఈ అంశం ఉందా? కన్సర్న్ పార్టీ కాదు, కన్సర్న్ కావాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఉందండి, 119 నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు పార్టీల ప్రకారం పార్టీ బి ఫామ్స్ మీద గెలుస్తారు. పట్టభద్రుల నియోజకవర్గంలో పార్టీ మద్దతు ఉంటుంది, కానీ బి ఫామే ఉండదు. పార్టీల కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, పార్టీ అజెండా కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, పార్టీ లైనప్లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఇదేనా దిస్ ఏ ప్యూర్లీ ఏ సెపరేట్ ఎలక్షన్? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. పార్టీల ప్రమేయం ఎందుకు అని అడుగుతున్నాను, పార్టీల అజెండా ఎందుకు అని అడుగుతున్నాను, పార్టీ లైనప్ ఎందుకు అని అడుగుతున్నాను, పార్టీ మద్దతు ఎందుకని అడుగుతున్నాను. పార్టీ బీఫామే లేదు ఇక్కడ. అదే నేను ఏమంటున్నాను, ఖమ్మానికి యూనివర్సిటీ కావాలా? వీళ్ళు ఏం చెప్పాలా? ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వీళ్ళ ముగ్గురితో పాటు చాలామంది స్వతంత్రులు, చాలామంది సమాజం ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రధాన పార్టీలతో చూసుకుంటే 52 మందిని నిలబడ్డారు ఇప్పుడు బరిలో ఈ ఎలక్షన్స్కి, పట్టభద్రుల ఎలక్షన్స్. గత 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో 71 మంది నిలబడ్డారు. ఓకే, ఈసారికి వచ్చేసరికి ఆ సంఖ్య తగ్గింది, 52 మందికే తగ్గింది. కారణం ఏంటి అని అంటే, ఇది టర్మ్కి మాత్రమే జరుగుతున్న ఎన్నిక. అటు ఒక ఎమ్మెల్సీ కంప్లీట్ టర్మ్ 6 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికే రాజేశ్వర రెడ్డి గారు టర్మ్ 3 సంవత్సరాలు పూర్తయింది, కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఇది ఎన్నిక. ఈసారి తక్కువ తగ్గిపోయింది పోటీ చేసేటటువంటి వాళ్ళు, 52 మంది పోటీ చేస్తున్నారు. 52 మంది ఏముండాలా? కన్సర్న్ అండి, ఖమ్మంలో విశ్వవిద్యాలయం రావాలా? దానిపైన మేము ప్రభుత్వం పైన ఒత్తిడి చేసుకొస్తాం, అది ఏర్పాటు చేయడానికి మేము చేస్తాం. తర్వాత ఈ 3 జిల్లాలలో ఎంత పెద్ద నిరుద్యోగం ఉందండి? నేను ఒక మాట అంటాను సార్, మామూలు ఎలక్షన్స్లలో సరే, దాదాపు అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకుందాం, లోక్సభ అనుకుందాం, ఏ ఎలక్షన్స్కి అయినా కూడా నార్మల్ పీపుల్స్ అందరూ వేస్తారు. అంటే ఇంటెలెక్చువల్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అందరూ వేస్తారు. బట్ ఈ ఒక ఎన్నిక మటుకు డిఫరెంట్, ఓన్లీ చదువుకున్న వాళ్ళే ఓటేస్తారు. కానీ ఈ డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళు ఎలాంటి పర్సన్ ఎన్నుకోవాలి? అసలు వాళ్ళకి ఏ నిరుద్యోగం అన్నారు ఫస్ట్, బేసిక్గా నిరుద్యోగం అనేది ఎలా ఉందో మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం, బట్ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఈ నియోజకవర్గాలలో ఎన్నుకునేటటువంటి వ్యక్తికి చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయము, స్పష్టమైనటువంటి యాటిట్యూడు, స్పష్టమైనటువంటి విజను ఈ అంశాలపైన ఉండాలి. ఇప్పుడు ఒక శాసనసభకి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి ఇంత వైడ్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీలు వాళ్ళకి రకరకాల కోణాల్లో చూసుకొని ఒక అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి అక్కడ నిలబెట్టి గెలిపించుకుంటారు. ఓకే, అది పార్టీలు. కానీ పట్టభద్రుల నియోజకవర్గంలో నిలబడేవాడు, ఓటు వేసేవాడు డిఫరెంట్. నిలబడుతున్నటువంటి క్యాండిడేట్ డిఫరెంటే, ఓటు వేస్తున్నటువంటి కేటగిరీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా డిఫరెంటే. కానీ నేను ఈ 4 ఎన్నికలు ప్రత్యక్షంగా చూశాను, ఓటు వేసినటువంటి వ్యక్తిని నేను. ఈ 4 ఎన్నికల్లో నేను గమనించింది ఏంటి తెలుసా? సాధారణ ఎన్నికలకి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకి తేడా లేకుండా పోయి, అరే ఎవరిని గెలిపించుకోవాలనేటటువంటి ఒక స్పష్టమైన ఆలోచన పట్టభద్రులు కూడా లేకపోతే, సామాన్యులకి, బస్తీల్లో నివసించే వాళ్ళకి, కాలనీలో నివసించేటటువంటి వాళ్ళకి, పేదలకి, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, మామూలు అన్స్కిల్డ్ వర్క్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంటుందా? ఎవరిని గెలిపించుకోవాలని నాలెడ్జ్ ఉంటుందా? కదా, ఎవరికి పార్టీ, మా పార్టీ ఇది, మా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ యోగి దరిద్రం ఏంటంటే, ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి ఒక దుర్గత ఏంటంటే, ఇట్లాంటి టీచర్ ఎమ్మెల్సీలలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీలలో కూడా డబ్బులు కోట్లు అమ్ముకుంటున్నారు. ఇంత హీనం అబ్బా, యోగి గారు మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత హీనం. చదువుకున్నవాడు, మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్, మరి ముఖ్యంగా టీచర్స్ అయినటువంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకొని సమాజం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి స్పష్టంగా తెలిసినటువంటి వాళ్ళు కూడా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోలేకపోతే తప్ప ఎవరిదంటారు? రాజకీయాలదా, రాజకీయ పార్టీలదా, నిలబడ్డోళ్ళదా?
బట్ ఈ ఎన్నికలలోనైనా ఖచ్చితమైనటువంటి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు, సమస్యలపైన పోరాడేటటువంటి వాళ్ళు, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సమస్యలను తీర్చగలిగినటువంటి వాళ్ళు, సమస్యలని ప్రభుత్వానికి వారధిగా తీసుకుపోగలిగినటువంటి వాళ్ళని ఎంపుకోవాలి. కానీ ఇక్కడ కూడా డబ్బులు కోట్లు అమ్ముకుంటున్నారు, మందు కోట్లు అమ్ముకుంటున్నారు, ప్రలోభాలు పడుతున్నారు. ఇన్ని ఎడ్యుకేషన్ ఓటర్ కూడా ఇక్కడ పప్పులో కాలేస్తున్నట్ట. పప్పులో కాలేయటం కాదు, వీళ్ళ విజ్ఞానాన్ని సరిగా ఎన్నికల సందర్భంలో ఉపయోగించట్లేదు అనేటటువంటి విషయాన్ని చూడాలి. అరే సాధారణ ఓటర్ అమ్ముడుపోయిందంటే అర్థం ఉందబ్బా, సాధారణ ఓటర్ ప్రలోభాలకు గురైందంటే అర్థం ఉందబ్బా. వాడు ఎమోషనల్గా పార్టీ నాదనుకొని వాడు పోయి ఓటేసుకుని ఉండొచ్చు, కానీ మీరేంది? టీచర్ ఎమ్మెల్సీలు ఏంది? పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఏంటి? అసలు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి విషయం తెలుసు కదా. 2000 నేను ఎవరిని బదనాం చేయడానికో ఆరోపణలు చేయడానికో నేను మాట్లాడలేదు, కానీ ఇదే 2021లో నల్గొండ, ఖమ్మము, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో నిలబడేటటువంటి క్యాండిడేట్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేటటువంటి ఆరోపణలు వచ్చినాయా రాలేదా? ఎంతెంత డబ్బులు ఓటుకు 2000 రూపాయలు ఇచ్చారనేటటువంటి ఆరోపణలు వచ్చినాయా రాలేదా? ఎందుకు వస్తాయి ఆరోపణలు? తీసుకునేవాడు ఉన్నప్పుడు ఇచ్చేవాడు తప్పులేదు, వాడు ఇచ్చేవాడు తప్పుడోడే, ఇచ్చేవాడు తప్పుడు మనుషులు అనుకుందాం. కానీ మీ విచక్షణ ఏమైంది? మీరు గ్రాడ్యుయేట్స్ కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కదా, సమస్యలు బాధితుల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కదా. ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేసుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోకపోతే ఇంకా అర్థమే ఉంటుంది. ఒక మాట, అసలు మీరు ఒక సరైనటువంటి అభ్యర్థిని పంపకపోతే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఓటర్స్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్, నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్యాండిడేట్, నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పార్టీస్. ఇది పార్టీ ఫెయిల్యూర్గా, క్యాండిడేట్ ఫెయిల్యూర్గా చూడొద్దు మనం. ప్రజల ఈ కాన్స్టిట్యున్సీస్లో ఓటు వేసేటటువంటి ప్రజల యొక్క ఫెయిల్యూర్గానే నేను చూస్తాను. ఎందుకంటే అరే చదువుకున్నవాడు, తెలివి కలవాడు, గ్రాడ్యుయేట్ అయినటువంటి పట్టా పొందిన వాడే నువ్వు, నువ్వే సరైనటువంటి అభ్యర్థిని చూజ్ చేసుకోలేకపోతే, ఎంపిక చేసుకోలేకపోతే దెన్ వాట్? అసలు ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు అర్థమే ఉంటుంది అనేటటువంటి ప్రశ్న. మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఒకసారి ఈసారి ఓటేస్తున్నటువంటి వాళ్ళకి నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన మాట్లాడారా లేదా అనేటటువంటి ఒక బేరు చేసుకోవాలి కదా. మనం ఇప్పుడు నిలబడ్డటువంటి వాళ్ళలో కూడా ఎవడు మాట్లాడగలుగుతాడు, ఎవడు పనిచేయగలుగుతాడు, ఎవడికి విజనరీ ఉంది, ఎవడైతే సూటబుల్ అనేది ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. చాలా స్పష్టంగా తెలిసి కూడా డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు, ప్రలోభాలకు గురై ఓట్లేస్తున్నారు, మందుకు ఓట్లేస్తున్నారు. ఇదంతా ఇట్లాంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలని నిర్వీర్యం చేస్తాయి. ఎక్కడో ఒక చోట ఒక హోప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గెలిచినప్పుడు ఎమ్మెల్సీగా చాలా చాలా సమర్థవంతంగా పనిచేశారు, చాలా విషయాలపైన మాట్లాడారు, చాలా విషయాలకు సమస్యలకు పరిష్కారం చూపించగలిగారు. అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో నాగేశ్వర గారు చెప్తే నేను విన్నాను, కొన్ని ప్రతిపాదనలు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకపోతే ఆ ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు. అంటే కొన్ని ప్రతిపాదనలు తీసుకపోవటంలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకుంటే అది ప్రభుత్వాల దగ్గరికి వెళ్తే అది మంచివి అని అనుకున్న ప్రభుత్వాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం గెలిపించుకునేటటువంటి వాళ్ళు, మనం ఎన్నుకునేటటువంటి వాళ్ళు, మనం ఎంపిక చేసుకునేటటువంటి వాళ్ళు ఆయా వర్గాలకు సంబంధించినటువంటిది. అందుకే కదా ఇప్పుడు టీచర్స్ కోసం ముగ్గురిని పెట్టారు మండల్లో, పట్టభద్రుల కోసం ముగ్గురిని పెట్టారు. సాధారణ సమస్య ఇదే యోగి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చాలామంది ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క పాంప్లెట్ చూశాను. క్యాజువల్గా జనరల్ ఎలక్షన్లో ఎట్లుందో అట్లా పెట్టుకొచ్చారు. మీరెవరండి వాటికి? దానికి ఒక మేనిఫెస్టో ఇప్పుడు. మీరెవరు వాటి మీద పోరాటం చేయడానికి? అవి పోరాటం చేయడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. కానీ మిమ్మల్ని ఈ ఇక్కడ ఈ ఎమ్మెల్సీగా గెలిచినాక మీ జాబ్ ఏంటి యోగి? ఇదేంటది? పట్టభద్రుల నియోజకవర్గం, అవును, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అవును. నిన్ను పంపుతున్న పర్పస్ ఏంటి? గ్రాడ్యుయేట్స్ తరపున మాట్లాడటానికి, వాళ్ళ సమస్యలను ఫైండ్ అవుట్ చేయడానికి, వాళ్ళ గురించి మాట్లాడటానికి. నువ్వు నీ అజెండాలు అది ఉండాలి, కానీ మొత్తం సాధారణ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే పార్టీ పెట్టుకున్న అజెండాను పెట్టుకుని మన ముందుకు వచ్చి పాంప్లెట్ ఇస్తున్నారు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు. నవ్వొస్తుంది వాళ్ళని చూస్తాడు. అంటే స్పష్టత లేకుండా
మేము ఏ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం, ఏ స్పెసిఫికేషన్ నుంచి పోటీ చేస్తున్నాం అనే స్పష్టత లేకుండా కూడా ఎన్నికల్లో నిలబడటం దారుణం. ఇంకొక వర్డ్ అంటానండి, అంటే ప్రచారంలో చూస్తుంటాం మామూలుగా రాజకీయ నాయకులు చిన్నపిల్లలు ఎక్కడైనా కనబడితే మామూలు ఎలక్షన్స్ లలో పోయి స్నానం చేపిస్తుంటారు, ఆ విజువల్స్ మనం చూస్తుంటాం. సేమ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లలో మనం చూస్తున్నాం లైబ్రరీ అనేది పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే చదువుకోనికి పోతుంటారు పిల్లలు, అలా కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంది అంటే, ఇప్పుడు ఒక ఊరు ఉంది అనుకుందాం, ఓ 2500 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో వయోజన ఓటు హక్కు ఉంటుంది, 18 ఏళ్ళు నిండి అందరికి ఓటు ఉంటుంది, మనం ఎవరిని ఓటు అడిగినా ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు కదా యోగి, ఆ ఊర్లో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు 3 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి వాళ్ళే ఓటు హక్కు తెచ్చుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది అభ్యర్థులకు కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కడ ఉంటారు, లైబ్రరీలో ఉంటారు. ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేసి మాట్లాడొచ్చు, బట్ ఆ సందర్భం ఉంది. బట్ మీరు లైబ్రరీకి పోవడం అయితే కరెక్ట్ కాదని ఎందుకున్నా? అట్లని కాదు, ఇది అంటే మీ మీ పాయింట్ నేను అర్థం చేసుకోగలను, కానీ బట్ ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటి అంటే వీళ్ళకి దొరకట్లేదు. అట్లా కూడా కాదు, ఇది జనరల్ ఎలక్షన్ లో చేసినంత హ్యూజ్ ప్రచారం చేయని అవసరం లేదు. దీన్ని వే ఆఫ్ రూట్స్ మీడియా, సోషల్ మీడియా, పత్రికలు, ఇంకా టచెస్, ఫోన్, వీటన్నిటితోటి మనం ఓటర్స్ని కనెక్ట్ చేసుకోగలిగితే సరిపోతుంది. మీరెవరు, మీ ప్రొఫైల్ ఏంటది, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు అని చెప్పగలిగితే సరిపోతుంది. ఎందుకంటే ఇదంతా ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి, ఎన్నిక పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి, నిలబడినటువంటి అభ్యర్థులు కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ చిక్కల్లా సమస్య ఏంటో తెలుసా యోగి గారు, ఇందులో కూడా పార్టీ అభ్యర్థులు వచ్చి నిలబడటమే చాలా ఇది ఆల్మోస్ట్ వరుస ప్రెస్ మీట్లు, మీడియా ప్రెస్లు మనం చూస్తున్నాం. నేను పర్సనల్ గా నేను ఓటర్స్ గా అపీల్ చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నిక జరగాల. రాజకీయ పార్టీల నుంచి నిలబడుతున్నా అని చెప్తున్న వాళ్ళకి ఓటు వేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. నేను వేస్తాను అనేది అట్లా కాదు, క్వశ్చన్ అది కాదు. నేను అపీల్ చేస్తున్నది ఏంటంటే పట్టభద్రులకు ఈ ఈ ఎన్నిక పార్టీలకు అతీతంగా జరగాలి. ఓకే, ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక, ఇక్కడ కూడా పార్టీ ప్రమేయాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలని నేను అడుగుతున్నాను. ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలని నేను అడుగుతున్నాను. వై ద పాలిటిక్స్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ కేస్? ఈ కేసులో పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ అవసరమా? ఎందుకు? ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఎవరైనా 52 మందిలో 52 అభ్యర్థి మొదటి అభ్యర్థి బేరుజు వేసుకోవాలి. ఏ పార్టీ కాదు, అజెండా ఏంటి, వ్యూ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు పనిచేసే సమర్థత ఏంటి, వాళ్ళ అర్హత ఏంటి, ఇవన్నీ చూసుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం ఒక మూసలో ఉండిపోయినాం యోగి. ఏంటి అంటే పార్టీ, ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడి, ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపిక చేసేదాకా ఎదురు చూస్తున్నాం, భారతీయ అభ్యర్థి ఎవరు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అని ఆ రెండు పార్టీలు చేసింది. అసలు ఈ ఇలాంటి ఎన్నికలలో పార్టీలు అభ్యర్థులను పెట్టడమే పార్టీలు తమని తాము దిగజార్చుకున్నట్టు, వాళ్ళ గ్రేడుని దిగజార్చుకున్నట్టుగానే భావించాలా? పార్టీ రహితంగా గనక ఎన్నికలు జరిగి ఉంటే, ఇక్కడ పార్టీ రహితంగా అభ్యర్థులు ఎంపికైతే వాళ్ళు ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టి, మండల్లోకి అడుగుపెట్టి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు, చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు, విషయం పరిజ్ఞానం మీద ప్రభుత్వానికి అప్పీల్ చేయగలుగుతారు. కానీ ఒక పార్టీ నుంచి ఎంపిక చేస్తే పార్టీ లైనప్కే ఇంపార్టెంట్ ఉంటుంది. నేను అనేది అదే, పార్టీ మనిషిని ఎంపిక చేస్తే పార్టీ లైనప్కి ఇంపార్టెంట్ ఉంటుంది. స్వేచ్ఛగా మాట్లాడతారా? కానీ అదే ఒక ఇండిపెండెంట్ అంటలా నేను. రాజకీయ నాయకులు, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేనటువంటి వ్యక్తులైతే స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళకి మనకు కావలసినటువంటి అంశాలపైన మండల్లో మాట్లాడగలుగుతారు. ఇంకోటి ఏంటి అని అంటే, ఒక అభిప్రాయం ఏముంటుందంటే ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు లేదు, 119 మందిలో 2 ఎమ్ఎల్సీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపికారు. మీరు కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ ఎన్నిక కూడా అయిపోయింది. మన దగ్గర పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎందుకు పోదాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేలకు అయితే వైడ్ ఉంటుంది, ఎమ్మెల్సీలకు ఉండదు. వాళ్ళకి అక్కడ పొలిటికల్ ఫ్రేమ్, పొలిటికల్ ఫేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎమ్మెల్సీలకు అంతగా ఉండదు. కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేలుగా పోవాలనుకుంటారు, ఎమ్మెల్సీలుగా రావాలని అనుకోరు. కాబట్టి ఎమ్మెల్సీలు అనేది ఏదో హోదా కోసం పెట్టినట్టుగానే మనకి అనిపించట్లేదా? అనిపించట్లేదా? ఎమ్మెల్యేలకు ఉన్నంత పవర్ ఎమ్మెల్సీలకి నియోజకవర్గాల్లో ఉంటుందా? ఉండట్లేదు కదా. తర్వాత చట్టసభల్లో శాసనసభకు ఉన్న గౌరవం శాసన మండలికి ఉంటుందా? మనకు కనపడట్లేదా? కాబట్టి ఇవన్నీ
ఒక విధంగా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఎమ్మెల్సీ అంటే శాసన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారం. ఎమ్మెల్సీలు హోదాకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి పవర్స్ లేనిది, వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఎందుకు ఎమ్మెల్సీలు అనేటటువంటి ప్రస్తావన కూడా, చర్చ కూడా అనేక సందర్భాల్లో జరిగింది. కానీ అది కంటే కూడా ఈ శాసనమండలి లాంటి ఎగువ సభలు అవి ఒక నాలెడ్జ్ సెంటర్స్గా పనిచేయాలా, థింక్ ట్యాంక్స్గా పనిచేయాలా, అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలపైన. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యోగి గారు మీకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా బర్నింగ్ టాపిక్ ఏంటి పాలిటిక్స్లో, రైతు రుణమాఫీ. 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాలా, 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం జరుగుతుంది. ఎట్లా అనేది ప్రభుత్వం తల పట్టుకుంటుంది, 40,000 కోట్ల రూపాయలను ఎట్లా మొబిలైజ్ చేయాలని. అప్పుడు అప్పుడు అట్లాంటి సందర్భాలలో, అట్లాంటి క్రిటికాలిటీ ఉన్నటువంటి సందర్భాల్లో, ఒక పాలసీ మేకింగ్ సందర్భంలో ఈ అప్పర్ హౌస్ ఉపయోగపడాలి. అప్పర్ హౌస్ ఉపయోగపడాలంటే మరో ఎవరిని గెలిపించాలి చెప్పండి యోగి గారు? చిన్న ఎగ్జాంపుల్, నేనే ఓటర్లని చాలా సూటిగా తొలి వెలుగు నుండి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న సమస్య రాష్ట్రంలో. ఈ సమస్యకి పరిష్కారం చూపించడానికి ఒక అప్పర్ హౌస్, ఒక మేధావుల సభ ఉంటే సింపుల్గా దొరుకుతుంది పరిష్కారం. కానీ ఇక్కడ కూడా మనం పార్టీ వాళ్ళని, పనికిరాని వాళ్ళని, మందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని, డబ్బులకు ఓట్లు వేసిన వాళ్ళని కూర్చోబెడితే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? దొరుకుతుందా? దొరకదు. అందుకని ఓటర్స్ కనీసము ఈ గ్రాడ్యుయేట్స్ అయినా ఓ మంచి వాడిని, సమర్థత ఉన్నవాడు ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఏం చెప్తారు? యా, నేను తొలి వెలుగు ద్వారా నేను చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఇట్లాంటి పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండొద్దు. ఒక మంచి అభ్యర్థిని మనం కూడా ఎన్నుకోలేకపోతే ఏమి సైన్ ఇచ్చినట్లు, ఏమి సంకేతం ఇచ్చినట్లు? సాధారణ ప్రజలు వాళ్ళు ఎన్నుకోలేరు, చాలా బేరుజు వేసి, కాంటా వేసి, తూకం వేసి. కానీ మనమైతే ఎవరు మంచి వాళ్ళు గనక ఎన్నుకోలేకపోతే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. అట్లాంటి ద్రోహంలో మనం పాలు పంచుకోవద్దు. ఓ మంచి అభ్యర్థిని ఎన్నుకొని, ఒక సమర్థత ఉన్నటువంటి ఎంపుకొని మనం చట్టసభకు పంపితే మన తరపున మాట్లాడేటటువంటి వాళ్ళు. మరి ముఖ్యంగా ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం, పట్టభద్రుల కోసం కేటాయించబడినటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు పట్టభద్రుల సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సమర్థత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని పంపించుకోలేకపోతే వ్యవస్థ ఇట్లనే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేష గారు. చూస్తున్నాం కదా, ఈ ఎన్నికల్లో మటుకు ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రలోభాలు కానీ, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేని అభ్యర్థిని ఎన్నుకుంటే తప్ప మీ భవిష్యత్తు మారదని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో కనీసం ఆలోచించి ఒక ఓటర్గా, పట్టాభద్రు ఒక ఓటర్గా మీరు ఆలోచించి ఓటేస్తారని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. ఓటర్ స్టూడియో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.